హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు వీడియోలో మనం గొంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈరోజు వీడియోలో మనం గొంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గొంగూర చికెన్ కోసం నేను ఒక 2 కట్టల గొంగూర తెచ్చుకున్నాను. గొంగూర బాగా కడిగి పెట్టుకున్నాను. నీళ్ళన్నీ వడబోస్తున్నాను. బాగా బాగా పిండి గోంగూర పెట్టుకున్నాను. చూడండి గోంగూర పచ్చగా ఎంత బాగుందో. 2 కట్టల గోంగూర ఇది. ఫస్ట్ నీళ్ళలో నానబెట్టినాను. కొంచెం నానబెట్టి బాగా కడిగేసినాను. ఇసుకంతా వచ్చేసింది. ఈ గోంగూరను నేను ప్యాన్లో 1-2 స్పూన్ల ఆయిల్ వేసి ప్యాన్లో వేసి కొంచెంసేపు మగ్గించి పెట్టుకున్నాను. మూత పెట్టి కొంచెంసేపు మగ్గించాను. 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మూత తీసి ఇంకొక 5 నిమిషాలు బాగా వేయిస్తే గోంగూర మెత్తగా నూనెలోనే మగ్గుతుంది బాగా. గోంగూర మామూలుగా పచ్చిదైనా సరే చికెన్లో అట్లే వేసుకోవచ్చు, కానీ ఇట్లా మగ్గించి వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి బాగా మగ్గింది గోంగూర. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తే సరిపోతుంది. దీంట్లోకి వాటర్ ఏం వేయాల్సిన పని లేదు. మళ్ళా పైన నీళ్ళు ఏం పోయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంది కాబట్టి అదే వాటర్తో మగ్గుతుంది. ఇప్పుడు మనం చికెన్ రెడీ చేసుకుందాం. చికెన్ కోసం నేను ఇంకొక వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో 1-4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఈ గోంగూర చికెన్కి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. దాంట్లో 1 స్పూన్ జీరా వేసుకున్నాను, ఎందుకంటే జీరా గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కాబట్టి దీంట్లో జీరా వాడాలి కొంచెం. అందులో బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా, లవంగాలు, చెక్క, మిరియాలు ఇవన్నీ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఎర్రగా వేయేంత వరకు ఉన్నించి నేను 4 మీడియం సైజ్ ఆనియన్లు సన్నగా కట్ చేసుకున్నాను ఈ చికెన్ కోసం. ఈ ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేగించుకోవాలి. 5 పచ్చిమిర్చి నేను స్లిట్ చేసి వేసుకున్నాను, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది టేస్టీగా, అండ్ స్పైసీ కూడా వస్తుంది. ఆనియన్స్ ఎర్రగా వేగిపోయినాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ముందే ఇది వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాను. ఈ చికెన్ వేసి బాగా వేయించినాను. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది కాబట్టి 1 స్పూన్ వేసినాను. అందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 3 స్పూన్ల ధనియాల పొడి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూరలో. గరం మసాలా 1 స్పూన్ దాకా వేసుకున్నాను. చికెను అన్ని మసాలాలన్నీ మిక్స్ చేసుకున్నాను. 1/2 కప్ వాటర్ వేసుకున్నాను దీంట్లోన, ఎందుకంటే చికెన్ ఉడికి జ్యూసీగా ఉండాలి కాబట్టి. వాటర్ వేసుకోకుండా పర్వాలేదు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. కానీ చికెన్ జ్యూసీగా ఉండాలి కాబట్టి నేను 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. దాంట్లోనే 1 స్పూన్ చికెన్ కర్రీ మసాలా వేసినాను. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాతే ముందుగా నేను మగ్గించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని దీంట్లో వేసి కలుపుతున్నాను. చూసినారా ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంది. ఇంతే గోంగూర చికెన్ రెడీ. దానిపైన కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.